Right, hello everyone. Today we are going to discuss about non-performing assets, that is NPA. NPA and the recent trend out in the news. I think NPA and the arise out in the banking sector arise out in the right. NPA and the banking sector lane out in the end of the vapor vetal from the default, a willful default service owner, what NPA and the chimney. రైట్ ఎన్పిఏ బ్యాంకింగ్ సెక్టర్ వస్తుంది కాబట్టి మనం ఈ బ్యాంకింగ్ గురించి ఒకసారి జస్ట్ ఓవర్వ్యూ తీసుకుందాం. బ్యాంక్ అనేది ఇట్ ఈస్ అ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ లెండ్స్ లోన్స్ టు ద పబ్లిక్, అంటే రిక్వైర్డ్ పబ్లిక్ లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే బ్యాంకింగ్ అనేది 1969కు ముందు ఈ బ్యాంకింగ్ సెక్టర్ అనేది ప్రైవేట్ హ్యాండ్స్లో ఉంది. అయితే అక్కడ ప్రైవేట్ హ్యాండ్స్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్ని ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1969లో 14 బ్యాంక్స్ నేషనలైజేషన్ చేసింది. తర్వాత 1980లో 6 బ్యాంక్స్ నేషనలైజేషన్ చేయడం జరిగింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గ్రూప్ ఉంది, అవి మెర్జ్ అయిపోయింది. ఇక్కడ కూడా 1969లో చేసినటువంటి 14 బ్యాంక్స్, 80లో చేసినటువంటి 6 బ్యాంక్స్, ఇటువంటి ఇందులో కూడా చాలా బ్యాంక్స్ మెర్జ్ అయిపోయి ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం. ఇప్పుడు బ్యాంకింగ్ మెర్జ్ అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. రైట్, ఇక్కడ 69 and 80 నుండి అప్పటి నుండి బ్యాంక్స్ మనకి నేషనలైజేషన్ అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి రావడం జరిగింది. రైట్, అయితే ఇక్కడ బ్యాంక్ చేసినటువంటి పని ఏంటి అంటే డిపాజిట్స్ తీసుకుంటుంది. ఎక్కడ నుండి అంటే పబ్లిక్ నుండి. తర్వాత లోన్స్ పబ్లిక్ ఇస్తుంది. చేసేటువంటి పనులు రెండే ఉంది, ఒకటి డిపాజిట్స్ తీసుకోవడం, ఒకటి లోన్స్ ఇవ్వడం. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంటారు. రైట్, అయితే ఈ బ్యాంకింగ్ చేసినటువంటి పనులను మొత్తం ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే వీటి యొక్క రెగ్యులేటర్ ఎవరు అంటే ఆర్బీఐ. ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని ఇక్కడ వస్తే మనకి మనీ మార్కెట్లోకి వస్తాయి మొత్తం మనీ మార్కెట్. అంటే ఈ మనీ మార్కెట్ ఎవరు కంట్రోల్ చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది, అంటే రెగ్యులేట్ చేస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకుంటుంది, లోన్స్ ఇస్తుంది. మరి బ్యాంక్కి ఎలా వస్తుంది, మరి ప్రాఫిట్స్ ఎలా వస్తుంది, ఎలా దాన్ని ఒక మనుగడ సాగిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ నుండి బ్యాంకు ఒక 10,000 రూపీస్ డిపాజిట్స్ తీసుకుందని అనుకున్నాం. తీసుకున్నప్పుడు ఈ ఆర్బీఐ కండిషన్స్ ప్రకారం మనకు కొంత రిజర్వ్స్ పెట్టుకోవాలి. ఒక 2,000 పెట్టుకున్నది ఒక 8,000 రూపీస్ మనం బయటకు ఇచ్చింది అనుకున్నాం. తీసుకున్నటువంటి 10,000 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్నది. కొంత బయటకి ఇక్కడ లోన్స్ ఇస్తుంది కదా, ఇది డిపాజిట్స్, ఇక్కడ లోన్స్. ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8% ఇస్తుంది అనుకున్నాం. ఇక్కడ ఎంత ఇవ్వాలి, ఎక్స్ తీసుకున్నటువంటి రుణం డిపాజిట్ ప్రకారం పైన ఇంట్రెస్ట్ అంటే ఒక 500 రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ ఇది బయటకు లోన్ ఇచ్చింది, బయటకు లోన్ ఇచ్చినప్పుడు దీనికి వస్తుంది కదా డబ్బులు, ఎంత వస్తుందంటే 640 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఈ రెండింటి మధ్యలో 140 రూపీస్. అంటే ఈ డిపాజిట్ తీసుకోవడం అంటే బ్యాంక్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఇలా కస్టమర్స్ ఉండే డిపాజిట్ తీసుకొని ఆ తీసుకున్నటువంటి డిపాజిట్లని నీడీ పీపుల్కు లోన్స్ రూపంలో ఇస్తుంది. అది ఇవ్వడం ద్వారా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి డిఫరెన్స్గా ఉంటాయి. అంటే డిపాజిట్స్ పనిచేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఒక రకంగా ఉంటుంది, లోన్స్ పైన వసూలు చేసేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఒక రకంగా ఉంటుంది. ఈ డిఫరెన్స్గా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ పైనే బ్యాంక్స్ ప్రాఫిట్ పొందుతాయి. ఈ ప్రాఫిట్స్ నుండి బ్యాంక్స్ తన యొక్క మనుగడని సాగిస్తుంటాయి. రైట్, ఇక్కడ ఈ ఎన్పిఏ గురించి మనం వచ్చేస్తే ఎన్పిఏ ఏముందంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎన్పిఏ స్టాండ్స్ ఫర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఇక్కడ ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని మనం చెప్తున్నాం కాబట్టి మనకు అసెట్ అంటే తెలియాలి. అసెట్ అంటే తెలిసిందంటే సింపుల్గా ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్గా మనకు తెలుసు ఈ అసెట్ అంటే ఒక ఆస్తి. ఇప్పుడు మన ఆస్తి ఏది అంటే మనకు ఉన్నటువంటి ఇల్లు కానీ, పొలం కానీ, ప్లాట్ కానీ, లేకపోతే వెహికల్ కానీ, ఫర్నిచర్ కానీ, వీటిని మనం ఆస్తిగా ట్రీట్ చేస్తాం. రైట్, కానీ బ్యాంకుకి అవన్నీ ఉండవు కదా. చేసేటువంటి పనులు రెండే రెండు, ఒక డిపాజిట్లు తర్వాత లోన్స్. కాబట్టి మరి దీని యొక్క ఆస్తి ఏమవుతుంది అంటే ఇక్కడ డిపాజిట్లు పబ్లిక్ నుండి తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ పబ్లిక్కి రిటర్న్ చేయాలి, అంటే రీపే చేయాలి. రీపే చేస్తాం కాబట్టి బ్యాంకు కప్ అవుతుంది. బ్యాంకు బయటికి రుణాలు ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది. అది ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి బ్యాంక్స్కు బ్యాంకు వసూలు చేసుకోవాలి. అంటే బ్యాంకుకి వస్తాయి, మళ్ళీ బ్యాంకు వస్తాయి కాబట్టి అది ఏమవుతుంది, మనకు బ్యాంకుకు ఆస్తి అవుతుంది. అంటే బ్యాంకు యొక్క లోన్సే, అంటే బ్యాంక్ ఏదైతే బయటికి రుణం ఇస్తుందో, లోన్ ఇస్తుందో, అది బ్యాంక్ అసెట్ అవుతుంది. రైట్, ఇక్కడ ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తుంది. అంటే అసెట్ సరిగా పర్ఫామ్ చేయకపోవడమే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని. అయితే ఇక్కడ ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని మనం ఎలా చెప్తున్నాం, ఎలా చెప్పాలి అంటే ఈ బ్యాంక్ ఇచ్చినటువంటి లోన్ ఏదైతే ఉందో, బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో, ఈ లోన్ ఇచ్చినప్పుడు తీసుకున్నటువంటి పర్సన్ దాన్ని రెగ్యులర్గా దాని ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, అంటే లోన్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ, తర్వాత
దాని యొక్క ఇన్స్టాల్మెంట్ కానీ, అంటే బ్యాంక్ ఇచ్చినటువంటి లోను ఒకవేళ మనకు 1 లక్ష రూపాయలు ఇచ్చిందంటే ఎవరి ముందు దానిపై ఇంట్రెస్ట్ తీసి ఇంట్రెస్ట్తో పాటు ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో కొద్ది అమౌంట్ కూడా తీసుకుంటుంది, అంటే దాన్ని ఇన్స్టాల్మెంట్గా తీసుకుంటుంది వసూలు చేస్తుంది. అట్లా ఈ ఇన్స్టాల్మెంట్ కానీ తర్వాత దానిపైన చెల్లించేటటువంటి ఇంట్రెస్ట్ కానీ ఒకవేళ 90 డేస్ వరకు ఓవర్ డ్యూ ఉంటే, అంటే 90 రోజుల వరకు తన పైన చెల్లించేటటువంటి వడ్డీని కానీ తర్వాత ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ మనం ఒక 90 రోజుల వరకు దాని గురించి ఎలాంటి పేమెంట్ చేయకపోయి ఉంటే అది ఏమవుతుందంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది అవుతుంది. అంటే జనరల్గా ఈ ఎన్పిఎస్ మనకు ఎలా డివైడ్ చేస్తారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే ఒక 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి సబ్స్టాండర్డ్ ఎన్పిఏ అని, తర్వాత డౌట్ఫుల్ ఎన్పిఏ అని, తర్వాత లాస్ ఎన్పిఎస్ అని డివైడ్ చేస్తారు. అంటే ఒక ఎన్పిఏ ఒక అసెట్ ఎన్పిఏ కావడానికి, ఒక అసెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎన్పిఏ అవ్వడానికి ఏంటి ప్రధాన కారణం అంటే తీసుకున్నటువంటి ఏ రుణం, ఎవరైతే రుణం తీసుకుంటారో బ్యాంకు నుంచి వాళ్ళు రెగ్యులర్గా పేమెంట్ చేయకపోవడం, తన ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఒక వడ్డీని కానీ ఒక 90 డేస్ వరకు రెగ్యులర్గా పేమెంట్ చేయకపోయి ఉంటే అది ఏమవుతుందంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది అవుతుంది. మరి ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత దాన్ని ఒక 3 టైప్స్గా డివైడ్ చేస్తారు ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్లో. కాబట్టి ఇక ఫస్ట్ది ఏంటంటే సబ్స్టాండర్డ్ అసెట్. ఈ ఎన్పిఏ కాకుండా ముందు అది ఏముందంటే ఒక స్టాండర్డ్ అసెట్ అని అర్థం. ఎన్పిఏ కాకుండా ముందు అది ఒక స్టాండర్డ్ అసెట్గా ఉంటుంది. స్టాండర్డ్ అసెట్ అంటే ఏంటంటే దానిపైన వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ రెగ్యులర్గా రావడం, ఇంత యొక్క రీపేమెంట్ అనేది రెగ్యులర్గా ఉంటే దానికి ఒక స్టాండర్డ్ అసెట్ అని అంటారు. రెగ్యులర్గా లేకుండా ఒక 90 రోజుల వరకు అట్లనే ఉంటే ఏమవుతుందంటే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది అవుతుంది. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత దానికి ఒక 3 స్టేజెస్ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఈ స్టేజెస్ ఎందుకు చెప్పుకోవడానికి చెప్తున్నామంటే మనకి గవర్నమెంట్ అనేది లేదా బ్యాంక్స్ అనేది రైట్అప్ చేస్తున్నాయి. ఈ రైట్అప్ ఎందుకోసం చేస్తానని ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి మనం ఈ ఎన్పిఏ గురించి చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే సబ్స్టాండర్డ్ అసెట్. ఈ సబ్స్టాండర్డ్ అసెట్ అనేది ఎప్పుడు చేస్తుంది, ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక అసెట్ ఎన్పిఏ అయ్యి అంటే నాన్ పర్ఫార్మింగ్ అయ్యి అంటే 90 డేస్ వరకు ఎలాంటి పేమెంట్ చేయకుండా ఉండి అట్లా 90 రోజుల నుండి 12 మంత్స్ వరకు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 మంత్స్ వరకు ఒక ఎన్పిఏగా ఒక ఆస్తి అట్లనే ఉంటే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అని చెప్తాం. అంటే 90 రోజుల వరకు ఎలాంటి పేమెంట్ చేయాలి, ఆ తర్వాత కూడా నెక్స్ట్ 12 మంత్స్ వరకు అంటే ఆ 12 నెలల వరకు ఎలాంటి పేమెంట్ జరగలేదు, దానిపైన ఎలాంటి ఇంట్రెస్ట్ రాలే, ఎలాంటి ప్రిన్సిపల్ రాలేదంటే ప్రిన్సిపల్ అమౌంట్ రాలేదంటే అది ఏమవుతుందంటే సబ్స్టాండర్డ్ అసెట్ అవుతుంది. అంటే తన యొక్క స్టాండర్డ్ అనేది ఇక్కడ కోల్పోవడం జరిగింది. అంటే తన ఒక స్టాండర్డ్ నేసిన అసెట్ కోల్పోయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సబ్స్టాండర్డ్ అసెట్ అనేది అవుతుంది. మరి ఈ సబ్స్టాండర్డ్ అసెట్ అయిన తర్వాత ఒక అసెట్ అంటే సబ్స్టాండర్డ్ అయిన తర్వాత అప్పటి నుండి 12 మంత్స్ వరకు మళ్ళీ సబ్స్టాండర్డ్గా కంటిన్యూ అవుతుంది. అంటే సబ్స్టాండర్డ్ అయిపోయింది అయిన తర్వాత ఇంకా 12 మంత్స్ కంటిన్యూ అవుతాయి. అంటే 12 ప్లస్ 12 24 మంత్స్ అట్లనే ఉంటే ఒక ఎన్పిఏగా ఉంటే ఒక ఆస్తి అది ఏమవుతుందంటే డౌట్ఫుల్ అసెట్ అవుతుంది. ఇక్కడ డౌట్ఫుల్ అసెట్ అంటే ఏంటంటే ఆ అసెట్ మనకు వస్తుందా రాదా అనేది ఒక ఇది. మనం ఒక వ్యక్తికి లోన్ ఇచ్చినామంటే అది ఇట్లా ఒక 24 మంత్స్ వరకు ఎన్పిఏగానే ఉంది అంటే ఆ అసెట్ మనకు రావచ్చు రాకపోవచ్చు అని డౌట్ఫుల్ మేఆర్ మే నాట్ అనే ఒక డౌట్ రేజ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఈ అంటే ఈ ఎన్పిఐ ఇక్కడ సబ్స్టాండర్డ్ అయిపోయింది డౌట్ఫుల్ అయిపోయింది అన్నప్పుడు అదేమవుతుంది లాస్ట్ కంటే అంటే ఇక్కడ 12 మంత్స్ ప్లస్ 12 మంత్స్ మళ్ళీ ఒక 12 మంత్స్ ఇది ఒక 12 మంత్స్ ఉంది ఇది ఒక 12 మంత్స్ అయింది అనుకో 24 ప్లస్ అగైన్ ఒక 12 మంత్స్ మళ్ళీ 12 మంత్స్ అట్లనే కంటిన్యూ అయిందంటే ఒక ఎన్పిఏగా ఒక అసెట్ ఒక 36 మంత్స్ ఎన్పిఏగా ఒక అసెట్ 36 మంత్స్ ఉంటే లేదా డౌట్ఫుల్ అసెట్గా ఒక అసెట్ 12 మంత్స్ ఉంటే అదేమవుతుందంటే లాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. ఈ లాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి, అంటే ఇచ్చినటువంటి రుణం ఏదైతే బయటకు ఇచ్చినామో అది ఇక వచ్చే అవకాశం లేదు, అది మనం లాస్ అయిపోయినాం అంటే బ్యాంకు నష్టపోయింది ఆ ఇచ్చినటువంటి రుణాన్ని తిరిగి తీసుకోలేదు అని అర్థం ఉంది. అంటే లాస్ ఎన్పిఏ వచ్చిందంటే ఎన్పిఏ 36 మంత్స్ అయిందంటే ఆ రుణం పోయినట్టే ఇక అంటే ఇక మనకు రాదు అని మన ఒక ఆశలు వదిలినాం. మరి ఈ లాస్ ఎన్పిఏ అయిపోయిన తర్వాత బ్యాంక్స్ ఏం చేస్తుందంటే దాని యొక్క లాస్ట్ స్టేజ్ రైట్అప్ చేయడం అంటే ఉన్నటువంటి రుణాన్ని అంటే బ్యాంక్ యొక్క అకౌంట్ బుక్స్లో మనం చూపిస్తాం కదా ఏదైతే రుణం బయటకు ఇచ్చినామో ఆ రుణాన్ని ఏం చేస్తుందంటే రైట్అప్ చేస్తుంది. రైట్అప్ మీన్స్ హియర్ ద క్యాన్సలేషన్ ఆఫ్ ద లోన్ అమౌంట్ ఫ్రమ్ ద
అకౌంటింగ్ బుక్స్ ఆఫ్ అ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంటింగ్ బుక్స్ నుండి బయటికి ఏదైతే ఇచ్చిన రుణాన్ని మొత్తం క్యాన్సలేషన్ చేయడం అంటే దాన్ని రద్దు చేసేయడం ఇక ఏం లేదని చెప్పడం దాన్నే ఈ రైట్ ఆఫ్ అని చెప్తాం. ఇక రైట్ ఆఫ్ చేయడం ద్వారా ఏంటంటే ఇక రుణం మనకు రాదు ఇక మొత్తం పోయినట్టలే దాన్ని రైట్ ఆఫ్ అని చెప్తుంటాం. అదే ఇప్పుడు రీసెంట్గా నిర్మల ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఒక వ్యక్తి ఆర్టీఐ నుండి ఒక కంప్లైంట్ చేస్తే అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏం రిప్లై ఇచ్చిందంటే మనం ఒక 69,000 కోట్లు అప్రాక్సిమేట్లీ 69,000 కోట్లు మేము రైట్ ఆఫ్ చేయడం జరిగింది అని చెప్పింది. రైట్ ఆఫ్ చేయడం అంటే ఉన్నటువంటి రుణాలను క్యాన్సిల్ చేయడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాబట్టుకోకపోవడం అంటే వదిలేసేయడం ఇక అంతే రావు అని వదిలేసుకోవడమే ఈ రైట్ ఆఫ్. ఈ రైట్ ఆఫ్ చేయడానికి ముందు అది ఒక స్టాండర్డ్ అసెట్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ అసెట్ నుండి అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత సబ్ స్టాండర్డ్ డౌట్ఫుల్ అండ్ లాస్ అసెట్ ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాతనే రైట్ ఆఫ్ అవుతుంది. ఇంత ప్రాసెస్ జరగడానికి ఎంత టైం అవుతుందంటే 36 మంత్స్ మీన్స్ సరాసరి ఒక 3 సంవత్సరాలు టైం పడుతుంది. 3 సంవత్సరాల టైంలో బ్యాంక్ ఒక అఫీషియల్స్ ట్రై చేయాలి అంటే ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా ఇంటిమేషన్ చేయడం కానీ వాళ్ళ పైన ప్రెజర్ తీసుకుని రావడం కానీ చేస్తుంటారు లోన్ రికవర్ చేసుకోవడం కోసం. ఏవి కానప్పుడు లాస్ట్కి స్టేజ్ అనేది వస్తుంది రైట్ ఆఫ్. మరి ఇలా చేయడం ద్వారా మనకు మంచిదా లేకపోతే మంచిది కాదు ఎకానమీ సిస్టమ్ కంటే జనరల్గా ఇది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే ఇలా బ్యాంక్స్ ఇచ్చినటువంటి రుణాలను వసూలు చేసుకోలేక వాటిని రిటర్న్ ఆఫ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బ్యాంక్స్లో ఉన్నటువంటి యొక్క ప్రాఫిట్స్ అనేటివి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి రుణం పైన బ్యాంకులకు వడ్డీ రావాలి. వడ్డీ వస్తేనే వాటి యొక్క మనుగడ ఉంటుంది. ఇక్కడ వడ్డీ రాదు ప్రిన్సిపల్ అమౌంట్ రాదు అన్నప్పుడు మళ్ళీ డిపాజిటర్స్కి రీపే చేయాలి కదా. అలా చేయడానికి బ్యాంక్స్కి చాలా ప్రాబ్లం వస్తుంది. అలా ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత ఈ యొక్క అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ కోల్పోతే ఏమవుతుంది బ్యాంక్స్కు డిపాజిట్లు రావు. బ్యాంకులకు డిపాజిట్లు రాకపోతే బ్యాంక్స్ బయటికి రుణాలు ఇవ్వలేవు. అలా రుణాలు ఇవ్వకపోతే మనకి స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి మనగడ చాలా కష్టమవుతుంది. అప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ నుండి ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోతాయి పబ్లిక్లో. ఆ ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోతే మనకి ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ వస్తే ఎకనామిక్ సిస్టమ్ అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్, ఇది ఎన్పిఏ యొక్క ఓవరాల్ కాన్సెప్ట్. రైట్, థ్యాంక్ యూ.